ముందు లేదా ఈ కుటుంబ సభ్యులైనా సరే అంగీకరించాల్సింది ఏంటంటే రెండు ఆఫర్స్ పెట్టి మీకు జిల్లా పేరు ఎంటిఆర్ పేరు కావాలా లేక యూనివర్సిటీ పేరు ఎంటిఆర్ ని కంటిన్యూ చేయాలా అని చెప్పి కనుక ఈ ప్రభుత్వం మాకు రెండు ఆఫర్స్ ఇస్తే నేను ఎన్నుకునేటువంటి బెస్ట్ ఆఫర్ ఏంటంటే జిల్లా పేరు ఎంటిఆర్ పేరును ఉంచాలి అని చెప్పే నేను కోరుకుంటాను అంత జిల్లాకి విజయవాడ అంటే ఒక ప్రశస్తమైన చారిత్రక నగరం విజయవాడ అది విజయవాడ ఉన్నటువంటి ఆ ఇంత గొప్ప ప్రదేశం ఉన్నటువంటిది ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టినప్పుడు అభినందించినటువంటి మీ నోళ్ళు ఈ రోజు తిడుతూ ఉంటే అది మీకే వదిలేస్తా ఉన్నాను నేను ది గ్రేట్ లక్ష్మీ పార్వతి వీరగంధం ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఈ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెడితే హెల్త్ యూనివర్సిటీ అని పెడితే 10 రోజులకి నీకు గుర్తొచ్చి అంటే సజ్జల గారు స్క్రిప్ట్ రాసి ఇవ్వటం నీకు లేట్ అయిందా లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నావు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక జిల్లాకి పేరు పెట్టారు కదా యూనివర్సిటీ పేరు తీసేస్తే ఏంటి అని మాట్లాడతావా నువ్వు అంటే జిల్లాలో ఆయన ఎక్కడ పుట్టారమ్మా ఎన్టీఆర్ గారు ఎక్కడ పుట్టారు నిమ్మకూరులో పుట్టారు మీరు జిల్లాకి పేరు ఎక్కడ పెట్టారు కృష్ణా జిల్లాకి తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు దాన్ని నువ్వు సమర్థిస్తావా ఏం మాట్లాడుతున్నావు లక్ష్మీ పార్వతి నువ్వు అసలు వెన్నుపోటు రాజకీయం అంటున్నావు నిన్ను చిన్ననాటి నుంచి పెంచి పోషించిన వీరగంధం సుబ్బారావు గారిని ఏం చేసావమ్మా నువ్వు ఆయనకి నువ్వు చేసింది వెన్నుపోటు కాదా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీలాంటి మా నువ్వు జగన్మోహన్ రెడ్డి పంపించిన మారిచి మాయలేడివి నువ్వు ఆ రావణుడు పంపించిన మాయలేడివి నువ్వు ఆ మాయలేడి చేతిలో పార్టీ నాశనమైపోతుందని చెప్పి ఆ రోజు పార్టీ పగ్గాలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ఈ విధంగా నడుపుతా ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావమ్మా ఇష్టం వచ్చినట్టు ఎన్టీఆర్ అంటావు తారక్ బాబు బాలయ్య బాబు చంద్రబాబు గారు ఏంటి అసలు నువ్వు మాట్లాడే అర్హత లేదు నందమూరి కుటుంబం గురించి నువ్వు ఒక మాయలేడివి నిన్ను ఉపయోగించుకోవటానికి వైసీపీ వాళ్ళు నీ చేత డ్రామా ఆడిస్తున్నారు నీకు గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒకటే పని చేయి వైసీపీకి రాజీనామా చేసి ఇందాకేదో చెప్పావు ప్రెస్ మీట్లో నాకు పదవులంటే వ్యామోహం లేదు నాకు అదంటే ఆస్తులంటే వ్యామోహం లేదని నీకు ఏ వ్యామోహం లేకపోతే నువ్వు వైసీపీకి రాజీనామా చేసి నువ్వు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని పోరాడు చిత్తశుద్ధి ఉంటే నీకు అంతేగాని ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నువ్వు ప్రజలకి నీ గురించి ప్రపంచం అంతా తెలుసు నువ్వు నర్సరావుపేట పల్నాడు బస్టాండ్ ఏరియాకు వచ్చి అడిగితే చెప్తారు నీ గురించి తెనాలి అన్నాబొత్తిని పురవేదిక దగ్గరకు వచ్చి అడిగితే చెప్తారు నీ చరిత్ర గురించి ఇంకేంటమ్మా నువ్వు మాట్లాడేది నీకు బహిరంగంగా సవాల్ విసురుతున్నా నేను మొన్న సోషల్ మీడియాలో కూడా విసిరాను నేను నువ్వు పురవేదిక దగ్గరికి రా మాట్లాడుకున్నావు చరిత్ర తెలియదు ఈరోజు ఈ వారసు ఈ జనరేషన్ వాళ్ళకి చరిత్ర తెలియదు అంటున్నావు చరిత్ర నేను చెప్తానరా నువ్వేంటో నీ జీవితం ఏంటో నువ్వు వడ్రాణాలు తీసుకున్నావో డైమండ్ సెట్టులు తీసుకున్నావో డైమండ్ రింగులు తీసుకున్నావో అన్నగారిని కలవటానికి ముందు నీ దర్శనం చేసుకొని నీకన్నీ సమర్పించుకుంటే గానీ పెద్ద ఆయన్ని గలవనిచ్చేదానివి కాదు నువ్వు అలాంటి బ్రతుకు నీది అలాంటి నీచమైన బ్రతుకు నీది నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావే పేరు తీసేసిన 10 రోజులకు వచ్చి అన్నగారంటే ఆయన ఒక మహోన్నతుడు మహానుభావుడు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ప్రపంచానికి తెలుగు జాతి గురించి చెప్పిన వ్యక్తి ఆయన అలాంటి ఆయన జీవితంలోకి ఒక మాయలేడివి నువ్వు వచ్చి నాశనం చేసి ఆయన్ని భ్రష్టు పట్టించి ఆయన ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చి ఈరోజు నువ్వు కుటుంబం గురించి మాట్లాడటం నేనేదో వచ్చేసాను ఇచ్చేసాను నన్ను అలా చేశారు ఇలా చేశారంటావు నిన్ను ఎవరు ఏమి చేయరమ్మా నువ్వు చరిత్రలో చరిత్రహీనురాలివు కాబట్టి నీ గురించి మాట్లాడటానికి కూడా మాట్లాడలేవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నందమూరి కుటుంబం కానీ నారావారి కుటుంబం గురించి కానీ నువ్వు మాట్లాడావంటే మాత్రం నీ చరిత్ర పాంప్లెట్ లేసి ఇంటింటికి తిరిగి పంచుతా అని చెప్పేసి కూడా ఈ విధంగా నీకు హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కూడా చెప్పడం జరుగుతుంది.